హలో ఎవ్రీవన్ ప్రైజ్ ద లార్డ్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా సో రో ఈరోజు నేను స్పిరిచువల్ వరల్డ్ ఫిజికల్ వరల్డ్ అంటే ఆత్మ సంబంధమైన లోకం ఇంకా శారీరకంగా మనం ఈ లోకంలో భూమి మీద ఉన్నప్పుడు శారీరకమైన లోకం ఎలా ఉంటుందో కొంచెం మీకు చిన్న బోర్డ్ మీద వేసి చూపించి వాక్యం చెప్పాలనుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ బైబిల్ గ్రంథాలు ఉన్నట్టయితే మీరు అందరూ కూడా తీసుకొని లేదా ఒక పెన్ పేపర్ తీసుకొని మీరు రాసుకోండి చాలా క్లియర్గా అర్థమవుతుంది క్రైస్తవులు ఏ విధంగా జీవించాలి అనే దాని మీద నేను సిరీస్ స్టార్ట్ చేశాను దాంట్లో అసలు ఫస్ట్ క్రైస్తవులుగా ఎంత వాక్యం మనకి తెలుసు ఏ రీతిగా మనం ఈ లోకంలో దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నాము ఎలాగూ జీవించాలి అనే దాని మీద నేను కొన్ని సిరీస్ తీసుకొస్తున్నాను దాంట్లో పార్ట్ ఆఫ్ దిస్ దేవుని వాక్యం ఏ రీతిగా మీరు పాటిస్తున్నారు అంటే అసలు మీకు ఏ విధంగా అర్థమవుతుంది వాక్యం మీకు తెలుసు ఎంతవరకు తెలుసు ఏంటన్న దాని మీద నేను ఇక్కడ కొన్ని పిక్చర్స్ చేసి చూపిస్తాను అంటే వాక్యం రిఫరెన్సెస్ మీకు స్క్రోల్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నేను రాసి చూపిస్తాను కొన్ని వర్సెస్ సో శారీరక సంబంధమైనటువంటి లోకంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాము దీంట్లో విజిబుల్ థింగ్స్ ఇన్విజిబుల్ విజిబుల్ ఇన్విజిబుల్ అంటే తెలుగులో ఏం చెప్పాలంటే కనిపించేవి కనబడినవి ఏం కనిపిస్తున్నాయి ఆత్మ సంబంధమైనవి ఏవి కూడా మనకి కనిపించవు కళ్ళకి ప్రజెంట్ అంటే విజిబుల్ శారీరకంగా మన శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం మనకి కనిపిస్తుంది మన బాడీ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది కనబడని విషయాలకి వస్తే గాడ్ దేవుడు మనకు కనిపించడు ఏంజెల్స్ ఏంజెల్స్ మనకు కనిపించడు ఏంజిల్స్లోంచి పడిపోయిన వంటి డెవిల్స్ ఉన్నారు కదా దాంట్లో నుంచి సాతను కూడా వచ్చాడు కాబట్టి డెవిల్స్ ఇంకా చాలా చాలామంది డిమోన్స్ గురించి అయితే నేను సెపరేట్ సబ్జెక్ట్ తర్వాత చెప్తాను సో గాడ్ ఏంజెల్స్ డెవిల్స్ అన్నది మనకి ఇక్కడ అనమాట అంటే దేవుడు కానీ దేవదూతలు కానీ లేకపోతే సాతను లేదా ఏదైతే మనం అనుకుంటున్నామో దెయ్యాలేదని అవి మనకి కనిపించవు ఇన్విజిబుల్ థింగ్స్ కదా విజిబుల్ విజిబుల్లో వచ్చేసి ఏమున్నాయి మన బాడీ మనం ఇప్పుడు లీవ్ చేస్తున్నటువంటి బాడీ మనకి కనిపిస్తుంది మన శరీరమే కదా శారీరకమైన లోకంలో మనం ఉన్నాము శారీరకంగా మనం కనిపిస్తుంది మన ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో సో ఇక్కడ గాడ్ అయితే ఇన్విజిబుల్ కనిపించట్లేదు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ కొరింతియన్స్ కనుక మనం చూస్తే సెకండ్ కొరింతి మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఓపెన్ చేసి చదవండి దాంట్లో ఉన్నటువంటి రిఫరెన్స్ మనం చాలా యాజ్ మెనీ ఎన్ని వర్సెస్ అయితే నేను అన్ని వర్సెస్ మీకు చెప్తూ ఉంటాను మీరు ఇంటి దగ్గర చదువుకోండి ఒకవేళ వీలైతే మీరు జర్నీలో ఉన్న తర్వాత అయినా చదువుకోండి ఫిఫ్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి కనుక మనం స్టార్ట్ చేస్తే న్యాచురల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ గురించి అక్కడ చెప్తున్నారు అంటే ఏ విధంగా ప్రకృతి సంబంధమైన బాడీ అంటే మనం శారీరకంగా ఇక్కడ ఉన్నాం కానీ ఆత్మ సంబంధమైనటువంటివి మనకి బో లోకంలో కనిపించట్లేదు అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు మనల్ని దేవుడు క్రియేట్ చేశాడు ఈ లోకంలో యాజ్ ఎ బాడీగా మనం ఉన్నాం మనం ఒకసారి ఫస్ట్ తెస్లోనియన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ తెస్లోనియన్స్లో మనం ఫిఫ్త్ చాప్టర్ కనుక చూస్తే ఫిఫ్త్ చాప్టర్ అండ్ ట్వంటీ త్రీ వర్స్ కనుక చూసినట్టయితే దాంట్లో స్పిరిట్ సోల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ త్రీ పార్ట్స్ దేవుడు ఇక్కడ త్రీ పార్ట్స్ కింద చూపిస్తూ ఉన్నాడు ఒకటి వచ్చేసి ఫస్ట్ థింగ్ స్పిరిట్ స్పిరిట్ కింద చూపిస్తూ ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి సోల్ నెక్స్ట్ సోల్గా చూపిస్తూ ఉన్నాడు థర్డ్ థింగ్ వచ్చేసి బాడీ